ఎపిసోడ్ 46 బంగారపు సింహం. చక్రదేవ్ అతని ఒప్పంద స్ఫూర్తిని పిలవగాని బంగారు వర్ణంలో ఉన్న సింహం ప్రత్యక్షమైంది. వెంటనే అవంతికను చంపమని ఆ సింహాన్ని ఆదేశించాడు చక్రదేవ్. ఆ క్షణం అతని కళ్ళు క్రూరత్వంతో నిండిపోయాయి. అవంతిక చేసిన పనికి ఆమెను చంపితేగాని ప్రశాంతత ఉండదని చక్రదేవ్ కోపంతో రగిలిపోతున్నాడు. చక్రదేవ్ ఆదేశం అందుకున్న మరునిమిషంలో ఆ సింహం అవంతిక మీదకు దూసుకుపోయింది. ఇంతలో అవంతిక వెనుక పెద్ద నల్లని నీడ ప్రత్యక్షమైంది. ఆ నీడను చూడగానే నల్లపిల్లి రూపాంతరం చెందిందని శత్రుఘ్నికి అర్థమైంది. ఆ నల్లమృగం అవంతిక ముందుకు వచ్చి నిలబడింది. అది సింహమంత పెద్దదిగా దృఢంగా లేకపోయినా దాని కోరలు పెద్దవిగా ఉన్నాయి. నల్లమృగాన్ని చూడగానే సింహం దానిమీదకి ఉరికింది. ఆ నల్లటి మృగం సింహం మధ్య ఘర్షణ ప్రారంభమైంది. అవి రెండూ చెవులు చిల్లులు పడేంత గట్టిగా గర్జిస్తుంటే అక్కడున్నవారు చెవులు మూసుకుని భయంతో చూస్తూ ఉండిపోయారు. సాధారణంగా ఒప్పంద ఆత్మలు రక్తాన్ని చిందించలేవు. అందుకే నల్లమృగం ఎంత దాడి చేసినా బంగారపు సింహం అలసిపోకుండా ఒక్క గాయం కూడా లేకుండా మళ్లీ మళ్లీ నల్లమృగం మీదికి దూసుకొచ్చింది. లోపల జరుగుతున్న గందరగోళం వినపడి భవంతి బయట ఉన్న స్కంద సైనికులు పరుగు పరుగున లోనికి వచ్చి అవంతికా శత్రుఘ్నదేవుల చుట్టూ గుండ్రంగా నిలబడి వారిద్దరికీ రక్షణ కల్పించారు. రెండు మృగాల మధ్య ఘర్షణ పెద్దది అవడంతో అక్కడున్న వారంతా భయంతో వణికిపోయారు. అవంతిక సహాయం కోసం స్కందసైన్యం మొత్తాన్ని రమ్మని చెప్పనా అని అడిగాడు శత్రుఘ్నదేవ్. వద్దు అని అంటూ నల్లమృగం వైపు చూస్తూ ఉండిపోయింది అవంతిక. ఆమె ఇంతవరకు ఎలాంటి మృగాలను ఒప్పంద స్ఫూర్తులుగా చూడలేదు. అందుకే ఒకేసారి ఇంత పెద్ద సింహాన్ని చూసేసరికి అవంతిక ఆలోచనలో పడింది. మునుపటి ప్రపంచంలో నల్లమృగం చాలా శక్తివంతంగా ఉన్నప్పటికీ ఈ ఒప్పందలాత్ముల ప్రపంచంలో దాని శక్తి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంది అవంతిక. అందుకే సింహంతో నల్లమృగం ఎంతవరకు పోరాడగలదోనని ఆలోచిస్తూ నిల్చుంది. కొద్దిసేపు ఆ రెండు మృగాలు హోరాహోరీగా తలపడిన తరువాత సింహం యొక్క భుజంపై దాని పదునైన గోళ్లతో రక్కింది నల్లమృగం. ఆ దెబ్బకి సింహం నుండి నెత్తురైతే రాలేదు కాని ఆ భాగంలో గొయ్యిలా పడి దాని ఒంటికి ఉన్న బంగారం పెలుసులు పెలుసులుగా రాలిపోయింది. అయినా కూడా సింహం ఏమాత్రం తగ్గలేదు. మరింత క్రూరంగా గర్జిస్తూ నల్లమృగం మీదికి ఉరికింది. కాని అది సింహం చేతికి చిక్కకుండా ఉడుపుగా తప్పించుకుంది. చాలాసేపు సింహానికి దొరక్కుండా అటూ ఇటూ పరిగెడుతూ సింహాన్ని కూడా దానితోపాటే పరిగెత్తించింది. అలా కాసేపు అయ్యాక అదను చూసి సింహం మెడమీద గట్టిగా కొరికి దాని పదునైన గోళ్లను సింహం మెడమీదే ఉంచి దాని ఎటూ కదలకుండా చేసింది నల్లమృగం. దాని పట్టునుండి తప్పించుకుందామని ఎంత ప్రయత్నించినా సింహం వల్ల కాలేదు. మెల్లిగా నల్లమృగానికి లొంగిపోతున్నట్టుగా కింద కూర్చుండిపోయింది బంగారు సింహం. నల్లమృగం పైచేయి సాధించగాని చక్రదేవ్ మొహం పాలిపోయింది. అంత భయంకరమైన ఆయుధం ఇలా నిరుపయోగంగా మారిపోతుందని అతను కలలో కూడా ఊహించుండడు. ఎన్నో యుద్ధాల్లో ఆ సింహం ఎంతోమందిని అతి క్రూరంగా చంపేసింది. అలాంటిది ఈ నల్లమృగం చేతిలో ఓడిపోయేసరికి చావు అంచుల వరకు వెళ్ళొచ్చినంత భయం కలిగింది చక్రదేవుకు. ఆలోచనల్లో ఉన్న చక్రదేవుకు అకస్మాత్తుగా గుండెల్లో తీవ్రమైన నొప్పి కలిగింది. అతని నుండి అతని ఆత్మను ఎవరో బలవంతంగా వేరుచేస్తున్నట్టుగా అనిపించింది. ఊపిరాడక ఛాతిని పైకి కిందికి అంటూ ఉక్కిరి బిక్కిరి అయిపోసాగాడు. క్షణక్షణానికి ఆ నొప్పి పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు. దానికి కారణమేంటో చూద్దామని అతి కష్టంమీద అతని తలను తిప్పి సింహం వైపు చూశాడు చక్రదేవ్. అప్పటికే నల్లమృగం దాని కాలిగోళ్ల సహాయంతో సింహాన్ని ఎటూ కదలకుండా నొక్కిపెట్టి ఉంచి దాన్ని కొద్దికొద్దిగా కొరుకుతూ కూర్చుంది. సాధారణంగా ఒప్పంద ఆత్మలు భౌతిక రూపంలోకి మారినప్పటికీ వాటి శరీరానికి మాంసముండదు, రక్తముండదు. అవి కేవలం తమ యజమాని ఆత్మశక్తిని ఆధారంగా చేసుకుని మాత్రమే భౌతిక రూపాన్ని పొందుతాయి. అందువలన నల్లమృగం సింహాన్ని తింటున్నప్పుడు సింహానికి ఉన్న స్వర్ణమంతా నల్లమృగం కడుపులోకి వెళ్లి మిగిలిన భాగం నల్లటి పొగ రూపంలోకి మారి గాలిలో కలిసిపోయింది. కాసేపటికి సింహాన్ని తినేసి పెద్దగా తేపు వీడుస్తూ కింద కూర్చుంది నల్లమృగం. అతని ఒప్పంద ఆత్మ మొత్తం నాశనం అవ్వడం వలన చక్రదేవికి నొప్పి విపరీతంగా పెరిగిపోయింది. ఆ నొప్పిని తట్టుకోవడం అతని వల్ల కాలేదు. గుండెమీద చెయ్యి వేసుకుని చక్రాల కుర్చీలో వెనక్కి వాలిపోయాడు. మరోపక్క శత్రుఘ్నదేవ్ అవంతిక వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమె నల్లమృగం ఏదో మనుషుల్ని భయపెట్టగలదు అనుకున్నాడే కాని దానికి ఏకంగా
ఒప్పందాత్మని తినేసే శక్తి ఉందని అతను ఊహించలేదు. ఎంత వద్దనుకున్నా అవంతిక నుండి అతని చూపుని మరల్చుకోలేకపోయాడు శత్రుఘ్న. కాని అవంతిక మాత్రం అతన్ని పట్టించుకోలేదు. ఆమె ధ్యాసంతా నల్లమృగంపైనే ఉంది. గతమైనా వర్తమానమైనా నల్లపిల్లి ఎప్పుడూ అవంతికను విడిచిపెట్టి ఉండలేదు. ఆమెకు ఎలాంటి ప్రమాదం ఎదురైనా దాని ప్రాణాలను అడ్డేసి మరీ అవంతికను రక్షించేది. నల్లపిల్లి రూపాంతరం చెందటానికి వెనుక ఉన్న కారణాన్ని తలుచుకోగాని అవంతికకు నవ్వొచ్చింది. గత ప్రపంచంలో ఆమె పిచ్చి తాతయ్య గొప్ప శాస్త్రజ్ఞుడైపోవాలన్న అత్యాశతో రకరకాల ప్రయోగాలు చేస్తుండేవాడు. నల్లపిల్లి కూడా అలాంటి ప్రయోగాల్లో ఒకటి. దానితో ఏదో చేద్దామనుకున్నాడతను. కాని అతని ప్రయోగం వికటించి నల్లపిల్లికి రూపాంతరం చెందే శక్తి వచ్చింది. అప్పటినుండి ఇక అది అవంతికతోనే ఉండిపోయింది. నల్లపిల్లి ఇతర జంతువుల కంటే శక్తివంతమైనదే అయినప్పటికీ దానికి తెలివితేటలు అంతగా లేవు. పైగా అది అసంపూర్తిగా తయారుచేసి ఆపేసిన ప్రయోగం. ఒక జంతువు ఆత్మతో మనిషి యొక్క ఆత్మని నియంత్రించాలనేది అవంతిక తాతయ్య పిచ్చి ఆలోచన. కాని అది జరగకపోవడంతో నల్లపిల్లిని అసంపూర్తిగా వదిలేశాడు. అందుకే నల్లపిల్లి యొక్క శక్తి కొంతవరకు ఒప్పందాత్మల శక్తుల్లాగా ఉంటుంది. కాని పూర్తిగా కాదు. అందుకే సింహం చేతిలో ఓడిపోతుందేమోనని భయపడింది అవంతిక. కాని నల్లమృగం రూపంలో ఉన్న నల్లపిల్లి దాని శక్తి సామర్థ్యాలను చూపించి అవంతికనే ఆశ్చర్యపరిచింది. దానితో అవంతికకు చాలా ఉత్సాహంగా అనిపించింది. ఒప్పందాత్మను తింటే అది కేవలం ఆహారంగా మాత్రమే ఉపయోగపడుతుందా, లేక నల్లపిల్లికి దాని నుండి ఏవైనా శక్తులు వస్తాయా అని ఆలోచనలో పడింది అవంతిక. అది తెలుసుకోవాలంటే నల్లపిల్లితో మాట్లాడాల్సిందే అని నిర్ధారణకు వచ్చి అక్కడ జరిగేదాన్ని చూసి తృప్తిగా నవ్వుకుంది. మరోపక్క శత్రుఘ్నదేవ్తో సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఒప్పంద ఆత్మలు తమకు సహాయం చేస్తాయని తెలుసు. కాని ఇలావి పూర్తిగా ధ్వంసమవుతాయని వారెప్పుడూ వినలేదు. అందులోనూ ఒక జంతువు వల్ల ఒప్పంద ఆత్మ నశిస్తుందని వారికి తెలియకపోవడంతో అక్కడ జరిగేదంతా భయంతో చూస్తూ ఉండిపోయారు. తినడం పూర్తయ్యాక అతి కష్టం మీద నడుచుకుంటూ అవంతిక దగ్గరకు వచ్చి నిలబడింది నల్లమృగం. ఎలా ఉంది నీకు, మునిపటికీ ఇప్పటికీ ఏదైనా తేడా కనిపిస్తోందా అని అడిగింది అవంతిక. లేదు యువరాణి, నాకు చాలా సరదాగా ఉంది. కాని ఎందుకో బాగా నిద్రొస్తోంది, నేను కాసేపు పడుకోవచ్చా అంది నల్లమృగం. సరే అలాగే కానివ్వు, కాని ఇక్కడ కాదు, అంతఃపురానికి వెళ్లి పడుకో అని నల్లమృగం తలను నిమురుతూ చెప్పింది అవంతిక. ఆమె మాటకు మ్యావ్ అంటూ తలూపింది నల్లమృగం. అంత పెద్ద మృగం నుండి అలాంటి పదం ధ్వనించేసరికి అక్కడున్న వారంతా ఘొల్లున నవ్వారు. అంతవరకు జరిగిందంతా మర్చిపోయి ఈ నల్లమృగం ఎక్కడినుంచి వచ్చిందో అని గుసగుసలు మొదలుపెట్టారు. కాసేపటికి అవంతిక సైగ చేయడంతో నల్లమృగం అక్కడి నుండి అదృశ్యమైంది. దానికి అదృశ్యమయ్యే శక్తి కూడా ఉందా అని అక్కడవారు మరింత ఆశ్చర్యపోయారు. నల్లమృగం వెళ్లిపోయిన వెంటనే మూర్ఛ వచ్చి చక్రాల కుర్చీ నుంచి కింద పడిపోయాడు చక్రదేవ్. ఏది ఏవైనప్పటికీ ఇంతవరకు ఎవరికీ కలగని దురదృష్టం చక్రదేవుని వరించింది. అతని ఒప్పంద స్ఫూర్తి సమూలంగా నాశనమైపోయింది. అంతవరకు ధగధగమానంగా మెరిసిపోయిన చక్రదేవ్ ఉంగరం బంగారపు సింహం నాశనం అవ్వటంతో తుప్పుపట్టిన ఉంగరంలా మారిపోయింది. అకస్మాత్తుగా ఆ ఉంగరం విరిగిపోయి నేలమీద పడిపోయింది. అలాంటి సందర్భం ఇప్పటివరకు ఎవ్వరికీ ఎదురుకాలేదు. అందుకే చక్రదేవ్ జీవితంలో ఏదో అపశృతి జరుగుతుందని అనుకున్నారక్కడి వాళ్లంతా. నొప్పితో కిందపడి మెలికలు తిరుగుతున్న చక్రదేవుని చూసి సులోచనుడి గుండె తరుక్కుపోయింది. కాని ఏమీ చెయ్యలేని నిస్సహాయస్థితిలో ఉండిపోయాడు. అతన్ని లేపి మరలా కుర్చీలో కూర్చోపెట్టండి అంటూ సైనికులను ఆజ్ఞాపించింది అవంతిక. ఆమె చెప్పినట్టే చేసి వెనక్కెళ్లి నిలబడ్డారు సైనికులు. ఇదంతా చూస్తున్న ఇందిర నిలువెల్లా భయంతో వణికిపోయింది. అవంతిక చక్రదేవునే వదిలిపెట్టలేదు అంటే ఇక ఆమెను ఏం చేస్తుందోనని భయపడి మెల్లగా వెనక్కి నడుచుకుంటూ వెళ్లి తలుపుచాటున దాక్కుంది. ఆమె వెళ్లటం చూసిన అవంతిక శత్రుఘ్నదేవికి సైగచేసింది. వెంటనే శత్రుఘ్న ఇద్దరు సైనికులతో వెళ్లి ఇందిరను పట్టుకుని ఆమె నోటిని మూసేసి అవంతిక ముందుకు తీసుకొచ్చారు. ఇక మిగిలింది మహారాజు సులోచనుడు మాత్రమే. వారితో చేసే యుద్ధం ఇక ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. సింహాసనాన్ని అధిష్ఠించే సమయం ఆసన్నమైంది. మెల్లిగా అడుగులు అడుగు వేసుకుంటూ సులోచనుడి వైపుగా నడిచింది అవంతిక. ఆమె అడుగుల శబ్దానికి అతని గుండె చప్పుడు ఆగిపోతుందేమోనని అనిపించింది సులోచనుడికి. రావద్దు, నా దగ్గరికి రావద్దు అని గట్టిగట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టాడు సులోచనుడు. అరవకండి, నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి చాలు అంది అవంతిక. ఆమె మాటకు సమాధానం చెప్తే
అతని వదిలేస్తుందేమో అనుకుని సంతోషంగా తలూపాడు సులోచనుడు. మా నాన్న చనిపోవటం, మా చిన్నాన్న గాయపడటం వెనుక మీ హస్తముందా? చీకట్లో ఉంటూ ఇదంతా చేసింది మీరేనా కాదా? అంటూ సులోచనుడి వైపే సూటిగా చూస్తూ అడిగింది అవంతిగ. ఏంటి ఇలాంటి ప్రశ్న వేసింది? ఇప్పుడు నిజం తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపటం ఖాయం అని మనసులో అనుకుంటూ, నేను కాదు, నాకేం తెలీదు, వణుకుతున్న స్వరంతో బదిలిచ్చాడు సులోచనుడు. ఒకవేళ అతను నిజం చెప్తే అతన్ని ఏమీ చేయకుండా వదిలేద్దామనుకుంది అవంతిక. కాని సులోచనుడు మళ్లీ మళ్లీ భరద్వాజ కుటుంబాన్ని మోసం చేస్తూనే ఉన్నాడు. అవంతిక తండ్రి ఎలా చనిపోయాడు అనే విషయం గురించి విచారణ జరిపినప్పుడు తెర వెనుక ఉండి అదంతా నడిపిస్తున్నది సులోచనుడే అని కనిపెట్టింది అవంతిక. మీ దురదృష్టం, మీకిచ్చిన ఒకే ఒక అవకాశాన్ని మీరు చేజార్చుకున్నారు అంది అవంతిక. ఆ మాటతో ఆమె ఏం చేస్తుందోనని విస్తుపోయి చూశాడు సులోచనుడు. శత్రుఘ్నదేవ్ కూడా ఆశ్చర్యంలో ఉండిపోయాడు. అవంతిక తర్వాతే అడుగు ఏమై ఉంటుందోనని అతను ఆలోచించేలోపే ఒక భయంకరమైన ఏడుపు శబ్దం ఆ గదిలో ప్రతిధ్వనించింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడి అతని చేతిలో ఉన్న ఈటెను వదిలేశాడు శత్రుఘ్నదేవ్. ఆ ఏడుపు వినిపించిన వైపుగా చూశాడు. అక్కడ అవంతిక ఆమె చేతిలో ఉన్న 5 సూదులను సులోచనుడి కంట్లోకి దించి అతని వైపు కోపంగా చూస్తూ నిలబడింది. వాళ్లని చంపాలి అనుకుంటే అవంతికకు క్షణం పట్టదు. కాని ఆమె కోరుకున్నది అది కాదు. వాళ్లు భరద్వాజ కుటుంబానికి చేసిన అన్యాయానికి బ్రతికుండగానే వారంతా నరకం చూడాలి అనుకుంది అవంతిక. సైనికులారా, ఈ ముగ్గుర్ని ఈడ్చుకెళ్లి చెరసాలలో పడేయండి అంటూ ఆజ్ఞాపించింది అవంతిక. వెంటనే సులోచనుణ్ణి, చక్రదేవ్ ఇందిరలను తీసుకెళ్లి చెరసాలలో పడేశారు. ఇంతకుముందు వరకు వారు ముగ్గురు ఎంతో ఉన్నతంగా శక్తివంతంగా ఉండేవారు. కాని ఇప్పుడు మాత్రం వారి గౌరవ మర్యాదలు, గర్వం అన్నింటినీ అణిచేసింది అవంతిక. శత్రుఘ్నదేవ్ ఖాళీగా ఉన్న సింహాసనం వైపు తదేకంగా చూస్తూ నిలబడిపోయారు. అతను ఈ క్షణం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాడు. ఇలాంటి రోజు వస్తే ఏం చెయ్యాలి, అందరితో ఎలా మాట్లాడాలి అని ఎంతో కష్టపడి ఒక ప్రసంగాన్ని కూడా సిద్ధం చేసుకున్నాడు. కాని అవంతిక అతనికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. చాలా సరళంగా, అదే సమయంలో చాలా క్రూరంగా విషయాన్ని ముగించింది అవంతిక. అవంతిక, ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అడిగిన శత్రుఘ్నదేవ్ వైపు చూసి, దుండుగలు రాజభవంతిలోకి ప్రవేశించి మహారాజుకి చక్రదేవ్కి విషం పెట్టారని, దురదృష్టవశాత్తు మహారాజు ఆ విషం నుండి బయటపడలేకపోయారని, పాలకుడు లేకుండా రాజ్యం ముందుకు సాగదు కాబట్టి తాత్కాలికంగా ఆ బాధ్యతను నేను తీసుకుంటున్నాను అని ప్రజలతో చెప్పండి అని నవ్వుతూ చెప్పింది అవంతిక. ఆమె సమయస్ఫూర్తికి నోరెళ్లబెట్టి చూస్తుండిపోయాడు శత్రుఘ్నదేవ్. క్షణంలో విషయాన్ని ఎలా మార్చేసింది! ఇంకా ఆమె చెప్పిన ప్రతి పదం కూడా ఇప్పటి వరకు కోసల రాజ్యంలో జరిగిన ప్రతి విషయంతో ముడిపడి ఉంది. అమ్మో, నిజంగా ఈ అవంతిక అసమాన్యురాలు అని మనసులో అనుకున్నాడు శత్రుఘ్నదేవ్. అవంతిక, ఇప్పుడు వారి ముగ్గురిని ఏం చేయబోతున్నావు? సందేహంగా అడిగాడు శత్రుఘ్న. కంగారెందుకు, ప్రస్తుతానికి ఇందిరను మాత్రం చంపను. ఎందుకంటే ఆమె గురువుగారు ఎవరినో మనుషుల్ని పంపిస్తున్నారట. త్వరలోనే వాళ్లు మనల్ని చేరుకోవచ్చు. కాబట్టి వచ్చేదెవరో తెలియాలంటే ఆమె ప్రాణాలతో ఉండటం చాలా అవసరం అంది అవంతిక. అంటే మా నాన్న వాళ్ళని చంపేస్తావా అని కంగారుగా అంటున్న అతని మాటలకి నవ్వుతూ, ఏంటి హఠాత్తుగా మీ వాళ్లమీద ప్రేమ వచ్చినట్టుందే? కంగారు పడకండి, ప్రస్తుతానికి ఎవరిని చంపే ఉద్దేశం లేదు. దానికంటే ముఖ్యమైన పనులు నాకు చాలా ఉన్నాయి అంది అవంతిక. ఆమె మాటలకి శత్రుఘ్న కూడా చిన్నగా నవ్వాడు. అవంతిక, ఇంకొక చిన్న సందేహం. ఇప్పుడు ఇందిరను చంపకుండా వదిలేస్తే ఆమె రంగాచార్యతో సంప్రదించే అవకాశం ఉంది కదా, అప్పుడు ఇక్కడ జరిగేవన్నీ చెప్పేస్తుందేమో అని భయంగా అన్నాడు శత్రుఘ్న. చెప్తే ఏమవుతుంది అని కళ్ళెగరేస్తూ అడిగింది అవంతిక. నీకు తెలీదు అవంతిక, ఆ రంగాచార్య ప్రజల ప్రాణాలు కాపాడి దేవుడనిపించుకున్నాడు. కాని అతనంత రాక్షసుడు మరొకడుండడు. ఈసారి అతను అతని శిష్యులు ఎక్కడికో వెళ్తుంటే దారి మధ్యలో కొంతమంది దుండుగలు వారి మీదకి దాడికి దిగారు. అప్పుడు ఆ రంగాచార్య శిష్యబృందం వారినందర్నీ చంపేశారు. అంతటితో ఆగకుండా ఆ రాజ్య అధికారులు సరిగ్గా లేనందువలనే ఇలా దుండుగులు పెరిగిపోయారని ఆ అధికారులను, వారి కుటుంబాలను ఊచకోత కోశారు. రంగాచార్య మీదున్న గౌరవంతో ఆ రాజ్యానికి సంబంధించిన మహారాజు అతని మీద ఏ చర్యలు తీసుకోలేదు. అంతటి రాక్షసులు వాళ్ళు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలవంతిక అంటూ వణుకుతున్న స్వరంతో అన్నాడు శత్రుఘ్నదేవ్.
ఓహో, ఈ విషయం ఇప్పటివరకు నాకు తెలియదే. అయినా మీరేం కంగారు పడకండి, ఎవరు వచ్చినా ఇందిర ఏమీ మాట్లాడలేదు అనింది. అదెలా అని సందేహంగా అడిగాడు శత్రుఘ్న. మీరు సింహాసనాన్ని అధిరోహించటానికి సిద్ధంగా ఉండండి, అంతకు మించి ఎక్కువ ఆలోచనలు పెట్టుకోవద్దు అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది అవంతిక. వెళ్తున్న ఆమెనే చూస్తూ తల కొట్టుకున్నాడు శత్రుఘ్నదేవ్.